సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి లేఖ రాయడానికి తప్పుపట్టారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. నక్కపోయాక బొక్క కొడతారా అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను ఎప్పుడు అమ్మేసుకుని సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారని ఆరోపించారు. ఎవరి కంటి తుడుపుడు చర్యగా ఈ లేఖ రాశారో చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇదేంటండి? లేఖ రాసినాడు, ఇప్పుడు కూడా ఇదిగో ఈ లేఖ ఒకటి రాస్తున్నారు ఆయన. ఈ రోజున లేఖ రాశారు. ఏమని? నేను ఒక అగ్నిపక్షం తీసుకొస్తాను, నా మాట వినండి అని. నేను అగ్నిపక్షం మీ తీసుకొస్తాను ఇప్పుడండి. నక్కపోయిన తర్వాత బొక్క కొడతారండి? సారీ, ఇది పల్లెటూళ్ళలో వాడే సామెత అండి. ఐఎమ్ వెరీ సారీ. నక్కపోయిన తర్వాత బొక్క కొడితే నక్కేది? ఇట్ హాస్ గాన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గౌరవ ఏటూ గారి మధ్యవర్తిత్వంలో గౌరవ ఏవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెళ్ళిపోయింది అది. ఇట్ హాస్ గాన్. ఇప్పుడు ఎవరిని మోసం చేయటానికి ఉత్తరం అని నేను అడుగుతున్నా. ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని దగా చేయటానికి, ఎవరి కంటి తుడుపుగా ఈ లేఖ రాసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు? మీకు అది చిత్తశుద్ధి ఉందా? అసలు స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయిందని ఆల్రెడీ మీరు పండగ చేసుకున్నారు, పెద్ద పార్టీ చేసుకున్నారు మీరు. దే హావ్ సెలబ్రేటెడ్ ది అకేషన్ మై డియర్ ఫ్రెండ్స్, విశాఖ వాసులారా, ఇన్ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఇన్ జనరల్, ఆల్రెడీ A1, A2 అండ్ హిస్ టీమ్, దే హావ్ సెలబ్రేటెడ్ ది డిసపీరెన్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అట్ విశాఖపట్నం. విశాఖపట్నం మాయమైపోవటాన్ని వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ చేసుకున్నారయ్యా మీ దొంపలదాకా. అర్థమవ్వట్లేదు మీకు?